కరోనా ఉధృతి మరింత ఎక్కువగా విస్తరిస్తుంది. మరి కరోనా సెకండ్ వేవ్ అనేది కూడా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇంతకు ముందు కంటే ఎక్కువగా సెకండ్ వేవ్ వ్యాప్తి అనేది స్ప్రెడ్డింగ్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. మరి జగిత్యాల పట్టణంలో కూడా చాలా వరకు వ్యాపించిపోయింది. మరి మున్సిపల్ పక్షాన నుంచి కూడా శానిటైజేషన్ స్ప్రే కానివ్వండి, ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికులతో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కానివ్వండి, మిగతా చర్యలన్నీ కూడా మేము తీసుకుంటున్నాము. బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, ఎప్పటికప్పుడు హైపోక్లోరైడ్ సొల్యూషన్ స్ప్రే ఆల్రెడీ 4 రోజులకు ముందే స్టార్ట్ అయిపోయింది. మరి మన జగిత్యాల పట్టణంలో మరి కోవిడ్ టెస్టుల కోసం ఉండే టెస్టుల కోసం వచ్చే పేషెంట్స్ కానివ్వండి, కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం వచ్చే పేషెంట్స్ కానివ్వండి, రోజు రోజుకి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జగిత్యాల పట్టణానికి వస్తున్నారు. సివిల్ హాస్పిటల్ దగ్గర, అలాగే మరి మిషన్ కాంపౌండ్ ఏరియాలో పిల్లగడ్డ పిహెచ్సి దగ్గర, గాంధీనగర్ పిహెచ్సి దగ్గర టెస్టుల కోసం, అలాగే వ్యాక్సినేషన్ కోసం కూడా జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా మరి క్యూలు కట్టి నిలబడి ఉన్న పరిస్థితులలో, మరి వారి ఎండకు అసలే వేసవికాలం, మరి ఎండకు అనేది కొంత వేడికి కూడా ఉన్న పరిస్థితి. మరి వెంటనే డిఎంఎండ్ హెచ్ఓ గారు మమ్మల్ని, అలాగే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారిని కూడా కలవడం జరిగింది. మరి మనం కూడా మానవతా దృక్పథంతో అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అలాగే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి సూచనల మేరకు ఈ రోజున మరి స్కిల్ హాస్పిటల్ తరపు నుంచి నిర్వహిస్తున్న ఓల్డ్ హైస్కూల్లో నిర్వహిస్తున్నటువంటి కోవిడ్ టెస్ట్ కేంద్రం, పరీక్ష కేంద్రం దగ్గర, అలాగే మిషన్ కాంపౌండ్ పరీక్షా కేంద్రం దగ్గర, మరియు గాంధీనగర్ పరీక్షా కేంద్రం దగ్గర కూడా వచ్చేటటువంటి రోగుల, కరోనా పేషెంట్ల వారికి సౌకర్యార్థం టెంట్లు మున్సిపల్ తరపు నుంచి కూడా ఈ రోజు నుండి అరేంజ్ చేయడం జరుగుతుంది. మేము వచ్చి స్వయంగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, మార్తి ప్రసాద్ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, ఇక్కడ స్థానిక కౌన్సిల్ సభ్యులు చుక్క నవీన్ గారు, అలాగే మున్సిపల్ సిబ్బంది అందరితో కలిసి వచ్చి ఇక్కడ పనులను పర్యవేక్షించడం జరిగింది. మరి కొంత అంటే పేషెంట్స్ కూడా కొంత ఫిజికల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి, టెస్ట్లకు వచ్చినప్పుడు కానివ్వండి, వ్యాక్సిన్కి వచ్చినప్పుడు కానివ్వండి. మరి దగ్గరుండి కూడా వారితో ఎక్కడికక్కడ మార్కింగ్ చేయించడం జరుగుతుంది. ప్రజలందరూ, మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, మనకు స్వీయ నియంత్రణ మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, అవసరమైతే తప్ప బయటికి రాకండి, బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించండి, శానిటైజర్లు ఎప్పటికప్పుడు చేతులు పట్టుకోవడం లాంటివి చేయండి. మరి ఇవందరినీ మనల్ని కాపాడుకోవడానికే ఇవన్నీ కూడా మన పరిరక్షణ కోసమే అని మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. సో మరి గర్ల్స్ హై స్కూల్ దగ్గర, అలాగే మరి కొత్తవాడ స్కూల్లోనూ, మరియు క్యాంపు దగ్గర కూడా కొత్తగా వ్యాక్సినేషన్ సెంటర్స్ 3 సెంటర్లు కూడా ఈరోజు ఓపెన్ అవబోతున్నాయి. ఎందుకంటే ఒక సైడ్ పరీక్షల కోసం వచ్చిన పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు, అలాగే మరి కరోనా వ్యాక్సినేషన్ కోసం కూడా చుట్టుపక్కల ఊర్ల నుంచి మన జగిత్యాల హెడ్ క్వార్టర్ కాబట్టి ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు. మరి వారి సౌకర్యార్థం మరొక 3 కేంద్రాలను కూడా ఏర్పరచడం జరిగింది మెడికల్ సిబ్బంది సహాయంతో. మరి ప్రజలందరూ కూడా వీటన్నింటినీ సద్వినియోగపరచుకోగలరని కోరుతున్నాను.